Hi guys, welcome to Kirat. Tell me one stop destination. Any fashion problems ki? I know. Chalo rojul rada manam video shoot chestunnam. But mee andariki telisinattu okavela meer regular ga nannu follow aithe ganaka, I've been busy with Eva Venkateshwarlu. దాన్ని స్టైలింగ్ కూడా చాలా చేశాను, దాని ఇన్సైట్స్ కూడా ఇంకా చెప్పబోతున్నాను. బట్ దట్ సెడ్ అండ్ డన్ పక్కన పెట్టేస్తే ఇవాళ ఫ్రెష్గా కొత్త హెయిర్ ప్రోడక్ట్ని రివ్యూ చేయబోతున్నాను. ఇట్స్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. బాగా కమర్షియల్గా తయారాను, నా లైఫ్ని చేంజ్ చేసింది, చాలా ఈజీ చేసింది. దీని గురించి ఇంకా మాట్లాడబోతున్నాను, దీన్ని ఎలా అప్లై చేయాలో చెప్పబోతున్నాను. అండ్ ఈ ప్రాసెస్లోని హెయిర్ కేర్ మీ లెవెల్ అప్ ఎలా చేయొచ్చో ఇంకా చెప్పబోతున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గాయస్, ఇవాళ నేను మాట్లాడబోయే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ బై వాసు అనే బ్రాండ్. అండ్ ఈ బ్రాండ్దే షాంపూ ఇంకా హెయిర్ మాస్క్ని నేను వాడాను. మీ అందరికీ తెలుసు నేను ఎన్నో హెయిర్ మాస్క్ గురించి మాట్లాడాను, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ ఇచ్చాను. ఐ బీన్ ట్రయింగ్ అ లాట్ ఆఫ్ దెన్. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు నేను రీసెంట్లీ హెయిర్ కలర్ చేసుకున్నాను. ఆల్రెడీ నా హెయిర్ టైప్ ఏదైతే ఉందో ఇట్స్ సూపర్ డ్రై. సో అది ఇమీడియట్లీ యునో మాయిశ్చర్ లాక్ కానీ లేదా ఫ్రిజీనెస్ కానీ ఇమీడియట్లీ షోస్ అనమాట. అండ్ ఈ షూట్స్ మధ్యలో హెయిర్ స్టైలింగ్ ఎక్కువ చేయడం వల్ల ఇంకా డ్రై అయిపోతుంది. స్ప్లిటన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఐ నో ఐ హ్యావ్ ట్రైడ్ అ లాట్ మోర్ ప్రోడక్ట్స్, కానీ ఇదే ఎక్స్క్లూజివ్లీ ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే ఇది నా 3 కన్సర్న్స్ని కవర్ చేస్తుంది. ఫస్ట్ వన్ బీయింగ్ హెయిర్ డ్రైగా ఉంది, న్యాచురలీ డ్రై నా హెయిర్ టైప్. సెకండ్ థింగ్ ఏంటంటే హెయిర్ కలర్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంది, డ్రైయింగ్కి ప్రోన్ అవుతుంది, మాయిశ్చర్ కూడా ఎక్కువ లాక్ అవ్వదు. సో ఆ కన్సర్న్ని కవర్ చేస్తుంది. అండ్ థర్డ్ కన్సర్న్ ఏదైతే ఉందో, బాగా కెమికల్స్ వాడడం వల్ల డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కెరటిన్ ట్రీట్మెంట్ ఈ కెరటిన్ హెయిర్కి కూడా ఈ మాస్క్ ఆర్ షాంపూ ఏదైతే ఉందో ఇట్స్ వెల్ దేర్, వెల్ సెటిల్డ్. ఈ కన్సర్న్స్ని కరెక్ట్గా కవర్ చేస్తుంది కాబట్టి ఇఫ్ యువర్ హెయిర్ టైప్ ఇస్ లైక్ మైన్, లేదా మీకు ఈ 3 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నా అండ్ యూ వాంట్ టు ఫైట్ ఇట్, ఐ థింక్ ఇది వన్ స్టాప్ సొల్యూషన్ దీనికి. అండ్ దీని గురించి ఇంకా చెప్పబోతున్నాను. సో గైస్, మీ అందరికీ తెలుసు కదా నేను ఆయిలింగ్ టెక్నిక్ గురించి కూడా చాలా వీడియోస్ చేశాను, మనము హెయిర్ గ్రోత్ కోసం ఎలాంటి ఆయిలింగ్ చేస్తే బెటర్ మనకి అని చెప్పేసి. సో అలాంటి టైంలో జెన్యున్లీ ఎక్కువ ఆయిల్ చేసేస్తే మన కింద టిప్స్కి స్నానం చేసిన వెంటనే మనకి టిప్స్ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మా ఆయిలే కాకుండా న్యాచురల్ ఆయిల్ని కూడా షాంపూ రిమూవ్ చేస్తుంది. సో మనం వీ హ్యావ్ టు చూస్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ న్యాచురల్ ఆయిల్స్. సో ఈ మాస్క్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఆల్ ఆఫ్ దోస్ ఆయిల్స్ అన్నమాట. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒక ఎలిమెంట్ ఉంది విచ్ ఇస్ కెరటిన్, ద ప్రోటీన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హెయిర్ టు షైన్ అన్నమాట. ఈ కెరటిన్ ఉండడం ఆర్ లేకపోవడం వల్లనే మీ హెయిర్ షైన్ కానీ లేదా స్మూత్నెస్ కానీ డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎస్పెషలీ డ్యామేజ్ హెయిర్ దట్ ఇస్ సూపర్ ఫ్రిజీ లేదా మీ మాట వినట్లేదు, ఇట్స్ నాట్ రియలీ అపీలింగ్ గుడ్ అంటే ఇలాంటి ప్రోడక్ట్ వాడితే కనుక ఇమీడియట్లీ ఫస్ట్ యూస్లోనే మీకు ఆ షైన్ తెలుస్తుంది. అండ్ ఆ షైన్ డిఫైన్స్ హెల్త్ ఆఫ్ యువర్ హెయిర్. అండ్ ఈ షైన్ ఉండడం వల్ల యాక్చువల్లీ హెయిర్ హెల్తీగా గ్రో కూడా అవుతుంది. ఒకవేళ ఇఫ్ యూర్ ట్రయింగ్ టు గ్రో యువర్ హెయిర్ లాంగర్ కూడా డ్యామేజ్ రిపేర్ అయ్యి మీ హెయిర్ లెందీగా కూడా అవుతుంది. గైస్, ఇప్పుడు నేను దీని అప్లికేషన్ ప్రొసీజర్ గురించి చెప్పబోతున్నాను, విచ్ ఈజ్ సూపర్ సింపుల్ యాజ్ ఇట్ గెట్స్. మనం రెగ్యులర్గా ఎలాగైతే షాంపూ కండిషనర్ వాడతామో అలానే ఇది కూడా అంతే. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద త్రిచూప్ వాసు కెరటిన్ షాంపూ ఫర్ డ్యామేజ్ హెయిర్. అండ్ ఏం చేస్తామంటే మనము జనరలీ ఎప్పుడైతే షాంపూ అప్లై చేస్తామో వీ అప్లై అ లాట్ ఆఫ్ ఇట్ ఇన్ ద టిప్స్ కూడా. టిప్స్కి కానీ ఎక్కువ షాంపూ పెట్టినా ఎక్కువ ఆయిల్ అయినా డ్రై అయిపోతుంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ ద స్కాల్ప్, స్కాల్ప్ మీద కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత వర్క్ యూ వే త్రూ డౌన్. సో అలా చేయడం వల్ల మీకు స్కాల్ప్ మీద గంకున్నా డాండ్రఫ్ ఉన్నా ఆయిల్ ఉన్నా అది ఆటోమేటికలీ రిన్స్ ఆఫ్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా డెడ్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా న్యాచురలీ వెళ్ళిపోతుంది. సో ఎక్స్ట్రా ప్రోడక్ట్ మనం కిందికి ఏం అప్లై చేయక్కర్లేదు. సో ఇట్స్ సింపుల్, మనం షాంపూ వాడిన తర్వాత వాటర్తో రిన్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత మన బెట్ హెయిర్ మీద కొంచెం ఎక్స్ట్రా వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి త్రిచూప్ వాడదే ఇప్పుడు హెయిర్ మాస్క్ అప్లై చేస్తాం. సేమ్ టేక్ అ జెనరస్ అమౌంట్ ఆఫ్ ఇట్, అగైన్ డాల్ప్ అంతా మీ హెయిర్ అకార్డింగ్లీ కొంచెం ప్రోడక్ట్ అటు ఇటు పెంచుకోవచ్చు. సో సెక్షన్ చేసుకొని వెట్ హెయిర్ మీద యూ అప్లై ద మాస్క్. ఈ మాస్క్ అప్లికేషన్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ సింపుల్, ఎందుకంటే అదంతా హెవీ ప్రోడక్ట్ ఏం కాదు, అంత విస్కస్ కూడా ఏం కాదు, ఇట్స్ అ వెరీ నైస్ సాఫ్ట్ ప్రోడక్ట్. సో అన్ని సెక్షన్స్ ఓన్లీ టిప్స్కి కవర్ చేయండి, దీన్ని స్కాల్ప్కి అస్సలు పెట్టుకోకూడదు.
ఫర్ ఆబ్వియస్ రీజన్స్ ఎందుకంటే మనం కండిషనర్ని కూడా స్కాల్ప్కి పెట్టుకోం కదా. సో కింద మనము హెయిర్ మాస్క్ అప్లై చేసిన తర్వాత అన్నిటిని గెట్ ఇట్ టుగెదర్ అంతా మొత్తం హెయిర్కి ఈవెన్లీ స్ప్రెడ్ అయిందో చూసుకున్న తర్వాత అండ్ దెన్ లేటర్ మనం చేసేది ఏంటి అంటే నా ఫేవరెట్ టెక్నిక్ విచ్ ఇస్ ద హాట్ టాల్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పార్లర్స్. మనం రోజు డేలో రోజు పార్లర్కి వెళ్ళేంత ఆపర్చునిటీ కానీ టైం కానీ మనీ కానీ లేదు కాబట్టి మనం ఇంట్లోనే పార్లర్ లైక్ హెయిర్ తెచ్చుకోవచ్చు ఈ హాట్ టాల్ టెక్నిక్ యూజ్ చేసి అండ్ ఈ ప్రోడక్ట్స్ని వాడి అనమాట. ఆఫ్టర్ అప్లయింగ్ త్రిచుప్ మాస్క్ హాట్ టాల్ని వాడతాము. ఇది ఎలా అచీవ్ చేయొచ్చు అంటే హాట్ వాటర్లో నార్మల్ టాల్ని డిప్ చేసి దెన్ యూ స్క్వీజ్ అవుట్ ది ఎక్స్ట్రా వాటర్ అండ్ మాస్క్ ఉన్న హెయిర్ మీద ఈ హాట్ టాల్ని పెడతాము. ఈ టెక్నిక్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్లీ వెట్ హెయిర్ మీద ఎలా పెడతామో అలానే మాస్క్ ఉన్న హెయిర్ మీద మనం హాట్ టాల్ అప్లై చేస్తున్నాం. ఇలా మనం ఒక 20 to 30 minutes వదిలేయాలి. ఒకవేళ మీ హెయిర్ కనుక ఎక్స్ట్రా డ్యామేజ్ ఉంటే మేక్ షూర్ ఒక 30 minutes అలా వదిలేస్తున్నారు మీరు. లేదు ఆయిలీ టైప్ మీ హెయిర్ అయితే కనుక ఓ 15 to 20 minutes సరిపోద్ది. దీని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే హాట్ టాల్ కానీ హాట్ వాటర్ కానీ ఏదైనా హాట్ సబ్స్టెన్స్ మన హెయిర్కి టచ్ అయితే మన హెయిర్ లోపల ఉన్న పోర్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఈ సిచ్యువేషన్లో మన హాట్ టాల్ ఉండడం వల్ల స్టీమ్ ప్రొవైడ్ అవ్వడం వల్ల మన హెయిర్ పోర్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి అండ్ ఆల్రెడీ మీద కెరటిన్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఈ త్రిచుప్ మాస్క్ ఉంది కాబట్టి దీంట్లో కెరటిన్ గుడ్ మాయిశ్చర్ లాక్ ఉంది కాబట్టి ఇది మన హెయిర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత వెన్ వి ఈవెన్చువలీ రిమూవ్ ద టవల్ అండ్ వాష్ అవర్ హెయిర్ ఆఫ్ ఒక మంచి గ్లోయీ షైన్ కానీ ఆ హెల్తీ లుక్ కానీ మన హెయిర్కి వస్తుంది. ఓకే కిరాక్ రివ్యూ టైమ్. థింగ్స్ ఐ లవ్ అబౌట్ కెరటిన్ వాసు త్రిచుప్ షాంపూ అండ్ ఆల్సో ద హెయిర్ మాస్క్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఆబ్వియస్లీ నో కెమికల్స్. ఇట్ హ్యాస్ 0% పారాబెన్స్ అండ్ సిలికాన్స్, నో హార్మ్ఫుల్ కెమికల్స్. సో యు నో ఐ రియలీ లవ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ వాడితే మన హెయిర్కి కూడా లాంగ్ లాస్టింగ్ హెల్త్ కానీ మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు చూస్ ప్రోడక్ట్స్ లైక్ దిస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఇండియన్ ప్రోడక్ట్, సో ప్లీజ్ చూస్ ఇండియన్ ప్రోడక్ట్స్. మనకి ఒక సాఫ్ట్ స్పాట్ ఉండాలన్నమాట ఇండియన్ ప్రోడక్ట్స్ మీద. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇట్ ప్రామిసెస్ ఆల్ ద రిజల్ట్స్. ఏదైతే డ్యామేజ్ హెయిర్కి ప్రొవైడ్ చేసే హెయిర్ స్ప్రా కానీ పార్లర్ లైక్ ఫినిష్ కానీ ఏదైతే ఇట్స్ రిటర్న్ ఆన్ ద ప్రోడక్ట్, వీ కెన్ విట్నెస్ దెమ్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ షార్ట్స్లో మీరు చూసినట్టు యూ కెన్ సీ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇట్ రియలీ హెల్ప్స్ యూ అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏముందబ్బా, వాట్ ఈస్ అనదర్ ప్రో? అనదర్ ప్రో ఇస్ స్మెల్ సో గుడ్. చాలా మంచి స్మెల్ ఉంది బికాస్ వీ థింక్ ఏమంటే కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ వాడితే కనుక వాటి ఫ్రేగ్రెన్స్ కానీ యూనో హౌ దే ఫీల్ ఆర్ స్మెల్ చాలా వియర్డ్గా ఉంటుంది అనుకుంటాం. బట్ అన్లైక్లీ దే స్మెల్ రియలీ ఫ్రెష్. ఒక వెరీ రిజ్యువినేటింగ్ స్మెల్ ఉంది వీటికి. సో మీరు వాడినా కూడా యూ కెన్ గో అహెడ్ రాక్ ద డే వితౌట్ అ పర్ఫ్యూమ్. అనదర్ ఇంపార్టెంట్ ప్రో ఏంటి అంటే నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఒకవేళ మీకు ఫ్రిజీనెస్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ యూనో షైన్ పోయింది అండ్ బ్రేకేజ్ ఎలాస్టిసిటీ లేదు ఇవాళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దిస్ షాంపూ అండ్ ద హెయిర్ మాస్క్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ అ లాట్. ఆ షైన్ కానీ ఆ మాయిశ్చర్ కానీ డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ యూ విల్ రియలీ లవ్ ఇట్ వితౌట్ ఈవెన్ స్టైలింగ్ ఇట్ అనమాట. సో దిస్ ఈస్ వై యూ షుడ్ యూస్ దిస్ ప్రోడక్ట్. మొత్తానికి వీడియో ఎండ్కి వచ్చేసి ని డెఫినెట్లీ ట్రై అవుట్ చేయండి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. గో షాప్, ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో హౌ ఇట్ వర్క్ ఫర్ యూ. అండ్ ఏదైనా బ్యూటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫ్యాషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్లీజ్ లీవ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దాన్ని అడ్రస్ చేస్తూ నెక్స్ట్ వీక్ ఒక కొత్త వీడియోతో రావచ్చు. అంటిల్ దెన్ యూ నో ద డ్రిల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై గైస్, ఐ లవ్ యూ ఆల్.